మన ముఖాముఖి కార్యక్రమంలో తాటకం నారాయణ శర్మ కీసరం అన్న కీసరం ఇంతకుముందుకు ఆయన ఎన్నో పదవులు చేశాడు కాంగ్రెస్ పార్టీలో మండల ప్రెసిడెంట్గా చేశాడు ప్లస్ సర్పంచ్గా చేశాడు వార్డ్ మెంబర్గా చేశాడు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి వరకు చూసి ఆయన రాజకీయంలోకి ఎప్పుడు వచ్చాడు ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాడు ఆయన ఎలాంటి పదవులు అనుభవించాడు ప్రజలకు ఎలాంటి సేవ చేశాడు ఇప్పుడు మనం ఆయనతోనే మాట్లాడేసాం చెప్పండి మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు నేను రాజకీయంలో 1978 చెన్నారెడ్డి ఎలక్షన్లో కార్యకర్తగా కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది తర్వాత 1981లో గ్రామ పంచాయతీ మెంబర్ ప్రజలతోని ఎన్నుకబడి ప్రజాప్రతినిధిగా 1981లో గ్రామ పంచాయతీ మెంబర్గా ఎన్నుకొని అప్పటి నుంచి ప్రజలతో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ 1988లో ప్రజలు నా సేవను గుర్తించి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది 1988లో సర్పంచ్ చేయడం జరిగింది 1984లో మా దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా మేము శ్రీ రామలింగస్వామి దేవస్థానానికి మా ఫ్యామిలీ ఫౌండర్ ఫ్యామిలీగా ఉన్నాను అప్పుడు 1994లో నాకు దేవస్థానం చైర్మన్ కూడా చేయడం జరిగింది ఇటు ప్రజల సేవటు దేవస్థానం అనుగ్రహం శ్రీ రామలింగస్వామి దేవస్థానం ఉంది గుడి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది 1994లో కూడా మండల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేయడం పార్టీకి ఎన్నలేని సేవ చేయడం చెన్నారెడ్డి ఎలక్షన్లో ఉమాదేవి ఎలక్షన్లో ఏది కాంగ్రెస్ నుంచి ఎంపీ ఎలక్షన్ నందెల్లి ఎలక్షన్ ఏ ఎలక్షన్లో కూడా ఫస్ట్ మేము మండల్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ పదవులతో పనిచేయడం కాంగ్రెస్ కాంగ్రెస్ మా ఫ్యామిలీ కూడా మొత్తం మా ఫ్యామిలీ కూడా మా చిన్నాన్నగారు కూడా 11 సంవత్సరాలు సర్పంచ్ చేయడం జరిగింది మా పెద్దన్నగారు సర్పంచ్ చేయడం జరిగింది అందరం మా ఫ్యామిలీ కూడా అందరం కూడా మా బ్రదర్ రమేష్ అందరం కూడా పదవులు ప్రజల సేవ చేస్తూ వాళ్ళ ఆశీస్సులతోనే నేను కూడా ప్రజా సర్పంచ్గా ప్రజలతో ఎన్నుకోబడడం జరిగింది మళ్ళీ 2002లో సర్పంచ్గా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే 2001 నుంచి 2006 వరకు కూడా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది అప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నాను ప్రజలతోనే సేవ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ 2013లో కూడా మా మిస్సెస్కు జెడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వమని జరిగింది కొద్ది ఓట్ల మెజార్టీతో పోవడం జరిగింది మేము కూడా ప్రజలతో ఉండడం కాంగ్రెస్కే చేయడం కాంగ్రెస్ పదవులతోనే పనిచేయడం ప్రజలకు సేవ చేయడం ప్రజల్లో గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు కానీ ఎకనామికల్ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్లకు గరీబు ఉన్న వాళ్ళకు పెళ్లి జరిగితే కూడా తోచినప్పుడు సహాయం చేయడం పుస్తమంటారు చనిపోయిన వాళ్ళకు కూడా మనం చావు కానీ తినాలి కానీ మేము సేవ చేయడంతో సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్కు పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని గుర్తించి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కామమల్లారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కామమల్లేష్ గారు మా మేడ్చల్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఆయన ఎలక్షన్లో కూడా పనిచేయడం జరిగింది అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 9 సంవత్సరాలు మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన తర్వాత గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం చేయడం జరిగింది ఇటు కేఎల్ఆర్ గారికి మాజీ సెంట్రల్ మినిస్టర్ సత్యనారాయణ సర్వ సత్యనారాయణ గారికి పి బ్లాక్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి మల్లేష్ జిల్లా మధ్య మల్లేష్ గారికి మరియు నా మీద నమ్మకం ఉంచిన ఇందుకు మండల కార్యకర్తలకు విలేజ్ కార్యకర్తలకు విలేజ్ లీడర్లు అందరికీ కూడా ఉంచి ఈ పదవి వచ్చినందుకు నేను పార్టీకి పనిచేస్తూ రాబో కాలంలో ఎలక్షన్లో ఎలా అయితే మేము పార్టీలో పనిచేస్తున్నామో అలాగే ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరితో పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తట్టు కష్టపడి పనిచేస్తానని చెప్పి చూడే ముఖంగా తెలియజేయడం ముఖ్యంగా 40 సంవత్సరాల్లో ఒడదొడుకులు ఓటమి గెలుపుతో ఉంటూ 40 ఏళ్లలో రాజకీయంగానే మేము పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ గుర్తింపుకున్న ప్రధాన కార్యదర్శికి ఇచ్చినారు కావున వారికి కృతజ్ఞతలు కూడా తెలుపడం ఓకే మనం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే
కీసర శ్రీ రామలింగేశ్వర గుట్టకి చైర్మన్ గా కూడా చేశాడు ప్లస్ ఆ టెంపుల్ దాతలు వీళ్ళు ఆ టెంపుల్ దాతలు ఫౌండర్ ఫ్యామిలీ ఆ టెంపుల్ ఫౌండర్ ఫ్యామిలీ మీరు చైర్మన్ గా చేసినప్పుడు మీరు ఎలా అనిపించింది ఆ టెంపుల్ మేము మా ఫాదర్స్ ఫౌండర్ ఫ్యామిలీ పూజారి కమ్మ చైర్మన్ గా ఉంటుంది టెంపుల్ ధర్మకర్త తర్వాత ఓన్లీ పూజారిగా కాకుండా ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చైర్మన్గా మా చిన్నాన్నలు మా నాన్నలు చేయడం జరిగింది తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత మాకు 1994లో నాకు చైర్మన్గా రావడం జరిగింది మేము ఆరుగురం బ్రదర్స్ మొత్తం అందులో అందరం కూడా వన్ ఇయర్ రొటేషన్ పద్ధతిలో రూల్స్ ప్రకారం గవర్నమెంట్ 1 ఇయర్ పెట్టింది కాబట్టి ఆ పద్ధతిలో చైర్మన్ చేయడం జరిగింది ఆ 1 ఇయర్ కూడా దేవస్థాన డెవలప్మెంట్కు నేను చైర్మన్ ఉన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్న 1994లో ఉన్నప్పుడు దేవేంద్ర కూడా మినిస్టర్ ఉన్నప్పుడు ఉమాదేవి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దేవస్థానానికి 3 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేపించేసింది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా క్యాటేజెస్ తర్వాత ఊడా పార్కు మళ్ళీ అవన్నీ చేయడం జరిగింది అప్పుడు తర్వాత కూడా మేము చైర్మన్ మా బ్రదర్స్ చైర్మన్ కూడా టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు టెంపుల్ను మేము టెంపుల్ దేవుడు ఆశీస్సులతో ఈరోజు వరకు కూడా ఫౌండర్ ఫ్యామిలీగా ఇక్కడ షెడ్లు వేయడం కానీ రూములు కట్టేయడం కానీ ఇక్కడ అన్నదాన సత్రాన్ని కానీ అన్నిటి కూడా మా తరఫున వాళ్ళకి సహకరించి వాళ్ళతో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము చేయడం జరుగుతుంది మా వంశ పరంపరైన తర్వాత దేవుడు ఆశీస్సులతో మాకు అది వచ్చింది కాబట్టి ఆ సేవలో నిమగ్నమని మాకు ఎంతో ఆనందం మా జన్మ ధన్యమైందని కూడా మేము చెప్పుకోగలుగుతాం ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీకు పదవిని ఇచ్చారండి మీరు ఇదివరకు చేసిన పార్టీకి చేసిన పదవులు కానీ పార్టీకి చేసిన పని అవన్నీ గుర్తించుకోవడం మీరు దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ వాళ్ళు గుర్తింపు చేసి అందుకున్న ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం జరిగింది దాన్ని ప్రతి ఒక్క ఎలక్షన్లో సొంత డబ్బులతో కానీ పార్టీ పరంగా మేము సొంత కష్టపడి మా ఫ్యామిలీ మొత్తం మా బ్రదర్స్ కూడా అందరం కూడా మేము కాంగ్రెస్కే పనిచేస్తాం కాబట్టి అది గుర్తింపు ఈరోజు నా కొడుకు యూత్ కాంగ్రెస్ ఇచ్చింది ఒక బ్రదర్ కూడా 11 సంవత్సరాలు యూత్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసాడు ఒక బ్రదర్ కూడా ఎంపీటీస్గా పనిచేసాడు ఒక బ్రదర్ కూడా ఇట్లా మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్కి కట్టుబడి పనిచేస్తున్నాం కాబట్టి మేము కాంగ్రెస్ కుటుంబంలో పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇచ్చేది మా మేడ్చల్ జిల్లా అభివృద్ధికి అన్ని మండలాల్లో తిరుగుతూ కార్యకర్తలను అభివృద్ధి చేస్తూ కంపల్సరీగా పార్టీని అభివృద్ధి చేస్తాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ జిల్లాలో మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తాడు మేము పనిచేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్లో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రగర్భాలు తప్ప పనిచేయడం లేదు రైతులకు సబ్సిడీ ఇస్తా అని చెప్పి సబ్సిడీ ఇవ్వకుండా 4000 రూపాయల వ్యవసాయానికి ఎక్కడ 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఎకరాలు సన్నకారు రైతు 8 ఎకరాలు సన్నకారు రైతు పెట్టి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళను సన్నకారు రైతులను డెవలప్ చేయడం ఇప్పుడు బడా బాబులకు కూడా 60,000 70,000 10,000 50,000 ఇవ్వడం జరుగుతుంది సన్నకారు రైతులకు ఇచ్చినట్టు బాగుంటుండే ఈ పెద్ద పబ్లిక్ ప్రభుత్వం పైసలు ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఏం చేస్తుడు దాన్ని తీసుకుని మరి కలెక్టర్ గారికి ఇస్తుంది అంటే వాళ్ళు సొంత పూచికత కాకుండా సొంత డబ్బులు కాకుండా ప్రభుత్వానికి ప్రభుత్వం ఏమైనా వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ ఓట్ల గురించి అడ్వర్టైజ్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కొంతమంది మినిస్టర్ భార్యలు కొంతమంది అయితే ల్యాప్టాప్స్ ఇప్పిస్తున్నారు వ్యవసాయానికి ఖర్చు పెట్టాలని సీఎం గారు చెప్తే ఆ వ్యవసాయానికి ఖర్చు పెట్టాలి సన్నకారు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళు పెద్ద బడాబాబులు కాబట్టి వాళ్ళకు పేరు రావాలనే ఉద్దేశంతో ల్యాప్టాప్లు పంచడం జరిగింది మన నిన్న మన పేపర్లో ఉంచడం ఇలాంటి మిస్యూజ్ చేస్తుంది ప్రభుత్వం కానీ కాంగ్రెస్ అలా చేయకుండా సన్నకారు రైతులకు ఎస్సీ ఎస్టీలకు పీసీలకు అందరికి అనగారి జనాన్ని కూడా సహాయం చేస్తారు కాబట్టి ఇందిరాగాంధీ దమనం చూస్తారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది అందులో బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు కూడా సహకారం చేస్తారని చెప్పి మేము దాని ఉద్దేశంతోనే కాంగ్రెస్ మేము సపోర్ట్ చేయడం ఇప్పుడు రాహుల్ గాంధీ నా ఇంత ముందుకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చెప్పి సోనియా గాంధీ ఇప్పుడు కొత్తగా యూత్ యువ లీడర్ యువ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం ఎలా ఉండబోతుంది రాహుల్ గాంధీ నాయకత్వం అంత యువకులకు ఈసారి ప్రతి ఒక్క యువకులు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు
మా పెద్ద కాంగ్రెస్ కాకుండా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా దాన్ని మొలబడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా యాక్టివిటీ డెమోనిక్ హీరో కాబట్టి తప్పకుండా నాయకుడు కాబట్టి తప్పకుండా ఆయన నాయకత్వం లేదు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ కంపల్సరీ తప్పకుండా కాంగ్రెస్ వస్తుందని నమ్మకం. ఆయన మొన్న కర్ణాటకలో కూడా ఓఎం మంది ఈరోజు కాంగ్రెస్ జేడిఎస్ను చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బీజేపీ ఇలా మా ఎక్కడ మేఘాలయలో కానీ ఎక్కడ కానీ బీజేపీ రెండు సీట్లు వచ్చిన ప్రభుత్వం చేయడం జరిగింది. అట్లా కాకుండా అప్పుడంతా సోనియా గాంధీ ఉండి ఆమె ఉందా ఉండే కానీ రాహుల్ గాంధీ అట్లా కాదు ఎదిరించి ఈరోజు కర్ణాటకలో ఎట్లా చేసిందో అన్ని రాష్ట్రాలలో కూడా మంచిగా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తూ డెవలప్ చేస్తారని కోరుతాను. ఇప్పుడు యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, నేను వాస్తవమే యువతకు ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతున్నారు. సీనియర్ నాయకులను యువతకు పైకి రాకుండా అన్నదొక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చెప్పాలంటే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా దగ్గర కూడా ఎస్సీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ముత్యాలపు ఇవ్వడం జరిగింది మైనార్టీ ఎస్సీ. ఆయన సీనియర్లు ఎంతమంది ఎందుకంటే యువకత్వంగా చేయాలి యాక్టివ్ చేయాలనే ఉద్దేశం ఆయన కూడా యువకుడు ఆయనకు ఇవ్వడం జరిగింది. యూత్ కాంగ్రెస్లో కూడా యువకులకు ఇస్తుంది, అందరూ కూడా యువకులకు ఇస్తేనే ఉండాలి ప్రాధాన్యత. ఫస్ట్ అయితే ఇవ్వడం మేజర్ కాంగ్రెస్కు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తూ యూత్ కాంగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ కూడా యువతకు ఇంపార్టెంట్ ఇచ్చి అన్నింటిలో కూడా ఉద్యోగాలలో కానీ పార్టీలో కానీ వేరే విషయాలలో కూడా ఆయన యువతకు ఇవ్వాలని ఆయన మొన్న వచ్చాడు కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు చేపట్టాడు. ఇంకా ముందు ముందు కూడా ఆయన చేపట్టే కార్యక్రమాలు మేము కూడా అందరం తప్పకుండా దాన్ని ఫాలో అవుతూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన కీసర మండలం తీసుకుంటే ఇంతమందికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎక్కువైందా లేకపోతే ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎక్కువైందా? ఇంతకుముందు కీసర మండలి కానీ కాంచన్ జిల్లా వాళ్ళు చెప్పాలనుకుంటే కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక 2000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి రోడ్లు కానీ సెంట్రల్ లైన్ రోడ్లు కూడా ఎంతమంది కొడుకు హుషాగూడ నుంచి కీసర రోడ్లు సెంట్రల్ లైన్ రోడ్స్, సామర్పేట నుంచి గట్కేసర్ డబల్ రోడ్స్, దమ్మాయిగూడ నుంచి తిమ్మాయిపల్లికి డబల్ లైన్ రోడ్స్, జవహర్ నగర్ డబల్ లైన్ రోడ్స్. ఇక్కడ చూసిన కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ తరపున ప్రభుత్వం తర్వాత ఏమొచ్చినా అది భగీరథ అని చెరువులు అని డెవలప్ చెరువులు చేసి మా దగ్గర అది సగం తోడి సగం అట్లనే పెట్టారు. అదేం డెవలప్ చేయాలి చెప్పడం మటుకు ఉంది తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఏమున్నా ఓట్ల గురించి ఓట్ల రాజకీయం గురించి చిన్న చిన్న వాళ్ళకు ఏదో ఇచ్చితే మనం ఓట్లేమవుతుంది రాజకీయం ఓట్ల రాజకీయం చూస్తాం తప్ప అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడో లేదు. ఇలా వనగూడెం నుంచి మెయిన్ భోగాల మెయిన్ రోడ్ నుంచి వనగూడెం వరకు 34 లక్షల రూపాయల రోడ్డును కేఎల్ఆర్ గారు శంకుస్థాపన చేసిపోతే ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసినామని బోర్డు పెట్టుకుని రోడ్డు వేస్తుంది. ఇట్లానే ఏ విలేజ్ మా దగ్గర కూడా 5 రోడ్లు కానీ ఏవి కానీ ప్రెసిడెంట్స్ కానీ ఆల్రెడీ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి కానీ అనగానే ఎస్సీ ఎస్టీలో కానీ చాలా బాగా జరుగుతుందని చెప్పి జరుగుతుంది. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మీరేమన్నా పోటీ చేసే ఆలోచన ఏమన్నా ఉన్నారా? రాబోయే ఎలక్షన్లో ప్రజలను ఉద్దేశించి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో పంతులు నారాయణ పంతులు అంటారు నా విషయం అందరు తెలుసుకోండి. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో అవకాశం వస్తే రిజర్వేషన్ కాకుండా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా అవకాశం వస్తే తప్పకుండా నిలవడం అని ప్రజలు కోరుతున్నాను. 2 టర్ములు నేను 14 ఇయర్స్ సర్పంచ్ చేయడం జరిగింది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రజల మెప్పుతోనే నేను తప్పకుండా నిలబడడం జరుగుతుంది. ప్రజలు తీర్పును తప్పకుండా శిరసావిస్తా అభివృద్ధి విషయంలో గ్రామంలో ఏం చేసినా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా నేను సర్పంచ్గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీకు సర్పంచ్ అవకాశం వచ్చి పోటీ చేసి మీరు గెలిస్తే ప్రజలకి ఎలాంటి వసతులు కల్పించబోతారు, ఎలాంటి డెవలప్మెంట్ చూపించబోతారు? సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలు ఏం కోరుకున్నా అది తప్పకుండా తెలుసు నేను ఏం చేస్తాను. అనగానే ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు నేను ఏం చేస్తానో వాళ్ళు బాగా తెలుసు. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడతాను, ఏ ప్రాబ్లం వచ్చినా యాక్షన్స్ కానీ ఇలా చనిపోయిన కానీ సార్ మేము చనిపోయిన సార్ ఇట్లా లేకుంటే
ప్రాబ్లం ఉంది, మాకు పెళ్లి అవుతుంది, మేము బిజీగా ఉన్నాం అంటున్నాం అంటే, నేను ఇప్పుడు కూడా ముందు సర్పంచ్ ఉన్నా లేకున్నా పనిచేస్తున్నా, నెక్స్ట్ సర్పంచ్ గెలిచిన తర్వాత అభివృద్ధి రోడ్లు కానీ డ్యామేజెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏమి కానీ నేను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఒక స్తంభం కానీ ఇప్పటివరకు కొత్త స్తంభాలు కూడా ఏం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంట్రోల్ కానీ నెక్స్ట్ నేను గెలిచిన తర్వాత కూడా ఏ ప్రజలకు ఏ అవకాశం ఉందో అది తప్పకుండా నెరవేరుస్తా, తప్పకుండా చేస్తా అని చెప్పి ప్రజలకు నారాయణ శర్మ గారితో మాట్లాడిన తర్వాత ఎల్లప్పుడూ రాజకీయంగా కానీ ప్రజల కోసమే పనిచేస్తానంటున్నాడు. ఎలాంటి ఆపద వచ్చినా అది కూడా నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు. ఓకే, చూద్దాం రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ సర్పంచ్ అవకాశం వచ్చినా ఒకవేళ గెలిచినా ఆయన ప్రజల కోసమే ఉంటాం, గెలిచినా గెలవకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే ఉంటానని మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.